केला उपमा కావాల్సిన పదార్థాలు అరికెలు 1 కప్పు నీళ్లు 3 కప్పులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తగినంత అల్లం 1 ముక్క క్యారెట్ 1 పసుపు 1/2 టీస్పూన్ నూనె తగినంత ఆవాలు 1/2 టీస్పూన్ మినపప్పు 2 టీస్పూన్లు శనగపప్పు 1 టీస్పూన్ కరివేపాకు 1 రెమ్మ ఉప్పు లేదా సైంధవ లవణం తగినంత బీన్స్ అరికెల ఉప్మా తయారు చేసే విధానం అరికెలను 2 లేదా 3 సార్లు కడగాలి నీటిని తొలగించి ఒక పక్కగా ఉంచుకోవాలి ప్రెషర్ కుక్కర్ లేదా ఒక గిన్నెలో నూనె పోసి కాగిన తర్వాత అందులో ఆవాలు వేసి అవి వేగేప్పుడు మినపప్పు శనగపప్పు కరివేపాకు పచ్చిమిర్చి పప్పులు గోధుమ రంగుకు వచ్చే వరకు వేయించుకోవాలి అందులో ఉల్లిపాయలు అల్లం పసుపు వేసి 1 నిమిషం వేగనివ్వాలి దీనిలో క్యారెట్ బీన్స్ వేసి 2 నుంచి 3 నిమిషాలు వేగనివ్వాలి తర్వాత అరికెలు వేసి 1 నిమిషం పాటు వేయించాలి పై మిశ్రమానికి నీటిని కలిపి ఉప్పు వేసి నీళ్లు ఉడికేంత వరకు మూత పెట్టి ఉండనివ్వాలి తర్వాత కొంచెం మంటలో కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి గిన్నెలో అయితే 10 నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత సాంబార్ తో గాని చట్నీ తో గాని చేర్చి వేడిగా వడ్డించుకోవాలి బానెల్లిలో కూడా దీనిని తయారు చేయవచ్చు ప్రెషర్ కుక్కర్ లో తయారు చేసినట్లయితే ఉప్మా బాగా మెత్తగా ఉడుకుతుంది
అరిక పులావ్. కావలసిన పదార్థాలు: అరికలు 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 3, క్యారెట్ బీన్స్ బఠానీ, అల్లం వెల్లుల్లి, జీరా, ధనియాల పొడి 2 చెంచాలు, నూనె 3 చెంచాలు, నిమ్మరసం 2 చెంచాలు, పుదీనా 1 కట్ట, నెయ్యి 1 చెంచా, ఉప్పు లేదా సైంధవ లవణం తగినంత, బిర్యానీ మసాలా దినుసులు, బిర్యానీ ఆకులు 2, దాల్చిన చెక్క 1, లవంగాలు 4, యాలకులు 2, మిరియాలు 1/2 చెంచా, సోంపు 1/2 చెంచా, జాపత్రి 1. అరిక పులావు తయారు చేసే విధానం: అరిక బియ్యం 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. బిర్యానీ దినుసులన్నీ 2.5 కప్పుల నీళ్ళలో మరిగించుకొని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. మందపాటి గిన్నెలో నూనె పోసి వేడైన తర్వాత జీరా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కూరగాయ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ జోరగా వేయించుకోవాలి. పుదీనా, అల్లం వెల్లుల్లి ముద్ద చేర్చి పచ్చివాసన పోయేదాకా కలియపెడుతూ ఉండాలి. తర్వాత దీనికి మరిగించి వడకట్టి పెట్టుకున్న నీళ్లు చేర్చి తగినంత ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. నానబెట్టుకున్న అరిక బియ్యం నీళ్లు వార్చుకొని పైన మరుగుతున్న నీటికి చేర్చి మూత పెట్టి సన్నని మంట మీద పులావ్ వండుకోవాలి. మధ్యలో 1-2 సార్లు గరిటెతో జాగ్రత్తగా కలియపెట్టుకోవాలి. దించే ముందు ధనియాల పొడి, నిమ్మరసం, నెయ్యి వేసి ఒకసారి పూర్తిగా కలియపెట్టి చల్లుకుంటే మంచి సువాసన రుచికరమైన అరిక పులావ్ తయారవుతుంది.